నమస్కారం. దసరా శరన్నవరాత్ర ప్రత్యేక మణిహారం నవరాత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం. వివిధ క్షేత్రాల్లో వివిధ అలంకారాల్లో ఉన్న అమ్మవారిని దర్శించి ధరించండి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజున శ్రీ కనకదుర్గా మాత అన్నపూర్ణాదేవిగా భక్తులను అనుగ్రహించింది. సకల జీవులకు అన్నం ప్రసాదించే దేవత అన్నపూర్ణాదేవి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం స్వరజీవనాధారం. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలోని దుర్గమ్మను దర్శించుకుంటే అన్నాదులకు లోపం లేకుండా ఇతరులకు సైతం అన్నదానం చేసే సౌభాగ్యాన్ని పొందుతారని ప్రతీతి. వరంగల్ భద్రకాళీ క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజున గాయత్రీదేవి అలంకారంలో భద్రకాళి దర్శనమిచ్చింది. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవతగా అమ్మవారిని కొలుస్తారు. కొబ్బరి అన్నాన్ని అర్చకులు అమ్మవారికి నివేదించారు. సకల మంత్రాలకు వేదాలకు మూలదేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి. బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రంలో శారదీయ నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజున అమ్మవారు చంద్రఘంట అలంకారంలో అనుగ్రహించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. అలంపూర్లోని శ్రీ జోగులాంబ శక్తిపీఠంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని బ్రహ్మచారిణీదేవిగా అలంకరించారు. తొలుత సుహాసిని పూజ, కుమారీ పూజ చేసి అమ్మవారికి దర్బారు సేవ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారి నామాన్ని జపిస్తూ పులకితులయ్యారు. విశాఖపట్టణంలోని శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారిని ధాన్యలక్ష్మిగా అలంకరించారు. వేదమంత్రాల నడుమ లడ్డూ పూజ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా
అభయ ప్రదానం చేసింది. అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయంలో బార్లు తీరారు. శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజున అమ్మవారు చంద్రఘంట అలంకారంలో రావణ వాహనంపై అశేష భక్త జనాన్ని అనుగ్రహించారు. అంతకు ముందు రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో మయూర వాహనంపై అశేష భక్త జనాన్ని కటాక్షించారు. రాజమండ్రి దేవి చౌక్లో శరన్నవరాత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజున అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా కుంకుమ పూజ నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు భక్తులను బిల్వవృక్ష నివాసినీదేవి అలంకారంలో పట్టువస్త్రాలు పుష్పాభరణాలతో కనికరించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటం విశేషంగా ఆకట్టుకుంది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవార్ల ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక ఉత్సవాల్లో భాగంగా శ్రీ భద్రకాళి అమ్మవారు శ్రీ కామాక్షిదేవి అలంకారంలో దర్శనమిచ్చారు.
నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కామాక్షితాయి అమ్మవారు త్రిపురాంబికాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత అమ్మవారిని పరిమళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక మండపంలో కొలువుదీర్చారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. నెల్లూరు జిల్లా పొదలకూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా లలితా సహస్రనామార్చన, ఖడ్గమాల, త్రిసతి పఠిస్తూ అమ్మవారిని అభిషేకించారు. మహిళా భక్తులు కుంకుమ పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా తరుగు కుటుంబ సభ్యులు, కాకుమాని కుటుంబీకులు వ్యవహరించారు. దసరా శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని బాలా త్రిపుర సుందరి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు హంసవాహనంపై బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులను కనువిందు చేశారు. Thank you.
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారిని చంద్రఘంటగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు. కాళేశ్వరంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గణపతి పూజ, లలితా సహస్రనామార్చన, నవగ్రహ, రుద్ర పంచసూక్త హోమం, రాజశ్యామల అర్చన, చండీ హోమం నిర్వహించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులను దీవించారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ బోడుప్పల్లోని శ్రీ నిమిషాంబిక ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శరన్నవరాత్ర ఉత్సవాల సందర్భంగా రెండో రోజున అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ కర్మన్ ఘాట్ గాయత్రీనగర్లోని శ్రీ శారదా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. స్థానిక భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమలలోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ మలయప్ప స్వామివారు 5 తలల చిన్నశేష వాహనంపై మురళీకృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగళవాయిద్యాలు, కళా ప్రదర్శనల నడుమ వాహన సేవ అత్యంత రమణీయంగా జరిగింది. భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద. అందరూ పలకాలి, తమ తమ చేతులు సరస్వతమైన మంచి గోవింద నామ స్మరణ చేయండి, మోక్షాన్ని పొందండి. గోవింద గోకుల నందన గోవింద. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి హంసవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీ మలయప్ప స్వామివారు సరస్వతి అలంకారంలో వీణ ధరించి భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద. అందరూ పలకాలి, తమ తమ చేతులు సరస్వతమైన మంచి గోవింద నామ స్మరణ చేయండి, మోక్షాన్ని పొందండి. గోవింద గోకుల నందన గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. గోవింద ఎత్తుగా
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సీఎం దంపతులు శ్రీవారిని దర్శించుకుని 2025 క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరించారు. ఆ తర్వాత బ్రహ్మోత్సవాల్లో మొదటి వాహనమైన పెద్దశేష వాహన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తిరుమల ఆలయ పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో సమీక్షించారు. కొండపై గోవిందనామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్నారు. ప్రసాదాల నాణ్యత మరింత మెరుగుపడాలన్నారు. తిరుమలకొచ్చే భక్తులిచ్చే సూచనలను స్వీకరించాలన్నారు. బ్రహ్మోత్సవంకొచ్చి దేవునికి ప్రభుత్వ తరపున లాంఛనాలు సమర్పించే అవకాశం వచ్చింది. దీనికి నేను గర్వపడుతూ ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 9 రోజుల్లో 15 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ 15 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ గోవింద గోవింద నామస్మరణం తప్ప ఇంకోటి ఏమీ ఉండకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పవిత్రతను పాటించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, టీటీడీ మేనేజ్మెంట్ చేసే కార్యక్రమాలకి పూర్తిగా సహకరించవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ నమస్కారాలు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాప వినాశనం వద్ద గల కళ్యాణ వేదికలో పుష్ప ప్రదర్శన, ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఇందులో మయసభలో దుర్యోధనుడి గర్వభంగం తదితర ఘట్టాలను కొలువుదీర్చారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అష్టోత్తర శత ఘటాభిషేకం జరిగింది. స్వామివారి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా ఈ క్రతువును నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన గిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. తొలుత వైకుంఠ ద్వారం వద్ద పూజలు చేశారు. ఆలయ ఈవో భాస్కర్రావు, ధర్మకర్త నరసింహమూర్తి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్త బృందాలు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఇది ఈనాటి శరన్నవరాత్ర వైభవం కార్యక్రమం. రేపటి నవరాత్ర వైభవంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.